నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి వ్యూహం ట్రైలర్ ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయిపోయింది. దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారి అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఆర్జీవి వ్యూహం టీజర్ అయితే అనుకున్నది అనుకున్నట్టు 24th ఎర్లీ మార్నింగ్ 11 రిలీజ్ చేస్తామని చెప్పారు, చేసేసారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? చూశాను ఆర్జీవి గారిది టీజర్ రిలీజ్ కాగానే వెంటనే చూశాము. టెక్నికల్గా చూడాలంటే అది ఏ విధంగా వంక పెట్టాల్సిన అవసరం లేదు ఆర్జీవి గారికి. సో కథాపరంగా, కథనపరంగా సినిమా ఆసక్తికరంగా ఉంటుందా, సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందనేది అది భిన్న రకమైన అభిప్రాయాలు. కానీ టెక్నికల్ రూపంలో ఎప్పుడు చూసుకున్నా ఆర్జీవి గారికి వంక పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు, రాదు, అది వేరే విషయం. ఇకపోతే ఇక టీజర్ విషయంలో ఆసక్తి రేపించడం కానీ, సినిమా ప్రకటించినప్పటి నుంచి, అనౌన్స్ చేసిన కానించి మొదలు పెడితే రిలీజ్ అయ్యి కలెక్షన్లు వచ్చేంత వరకు ఆయన ఇచ్చేటువంటి అటెన్షన్ కానీ, చేసే ప్రమోషన్ కానీ, చేసేటువంటి కామెంట్స్ కానీ, ట్వీట్స్ కానీ అన్నీ కూడా సినిమాని హైప్ క్రియేట్ చేస్తుంది. ఆటోమేటిక్ కూడా ఈ సినిమా కూడా అలాగే ఉంది. అంత గతంలో చూసిన కడపరెడ్డి అమ్మలు కానీ, ఇంకేది చూసుకున్నా కూడా మరి చంద్రబాబు గారి మీద చేసిన సినిమా కానీ, ఏ సినిమా అయినా సరే అది సినిమా అంటే చాలు ఆయనకు హైప్ క్రియేట్ చేయడంలో ఆయనకు మించినటువంటి వారు ఇంకా నాకు తెలిసినంతవరకు బహుశా టాలీవుడ్ కూడా ఎవరు ఉండరు. సో ఇంక హైప్ క్రియేట్ చేశారు, అనుకున్న ప్రకారం రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే చూస్తే చాలా బాగుంది. ఇకపోతే ఇదంతా కూడా సినిమా పరంగా చూడాల్సిన అంశం. రెండో కోణం ఏంటంటే ఇది రాజకీయ చైతన్య, రాజకీయ కదలికలు ఎలా ఉన్నాయి. అసలు ఆయన అందరికీ తెలిసిందే, అది ఉద్దేశమే రాజకీయ నేపథ్యం చిత్రం అని, అది వైఎస్ఆర్పి పార్టీ ఫేవరబుల్గా తీస్తున్నారని. సో ఇన్నాళ్ళ వరకు కడపరెడ్డి అమ్మకి తీసినా ఇంకేం తీసినా కూడా బినామీ పేర్లు, జస్ట్ డమ్మీ పేర్లు పెట్టడం, ఏదో రూపంలో చేయడం చూశాం. కానీ ఇక్కడ సరాసరి జగన్ గారి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో చూపించడం ఆయన, అంటే ఒక ఆత్మకథ లేదా స్వయకథలానే తీస్తున్నాడు. అంటే వైఎస్ జగన్ తండ్రి మరణం తర్వాత ఏ పరిస్థితుల్లోకి నెట్టబడ్డాడు, ఆ నెట్టినటువంటి ఆ విపత్కార పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు, సో తాను ఏ విధంగా సమస్యల నుంచి బయటకు వచ్చి రాజకీయంగా ఎదిగాడు అని చెప్పే ఉద్దేశంలా ఉన్నా, దీంట్లో ప్రతి అనుక్షణం కూడా చంద్రబాబు నాయుడిని విలన్గా చేయడము, ఆయన వైఫల్యాన్ని చూపించడము, లేదా ఆయన కల్ముషాన్ని కానీ కుట్రలు కానీ చూపించే ఉద్దేశంగానే చూపించబోతాడని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇది అమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే మూవీకి సీక్వెల్ అనుకోవచ్చా లేకపోతే? సీక్వెల్ అంటే వచ్చిపోయి అది ఏం తీసుకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ జీవితంలో తిరిగినటువంటి సంఘటనల ఆధారంగా తీస్తున్నాడు. ఇది ఒక కోణము, లేదా దాని తర్వాత జరిగినట్టు యాత్ర సినిమా ఎక్కడ ముగిసిందంటే ఆయన పాదయాత్ర అవన్నీ అయిన తర్వాత కరెక్ట్ హెలికాప్టర్ క్రాష్ దగ్గర యాత్ర ముగిసింది. అంటే ఇక్కడ ఇక్కడేమో టీజర్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రారంభించింది. అయితే యాత్ర దీనికి, వాస్తవానికి యాత్రకు దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. యాత్ర స్వయ ఆత్మకథలానే తీశారు, అది ఒక స్వయ చరిత్రలను బయోగ్రఫీ చిత్రంగా చెప్పిస్తున్నాను. నిజంగా కూడా పేర్లు గీర్లు అంతా కూడా అది, కానీ ఇది చిత్రాలు ఇంతవరకు అలా కాదు కదా. ఏదో ఒక పేరు మారుస్తూ, కొంచెం ప్యారలల్ పేరు పెడుతూ, లోకేష్ బాబు, రాకేష్ బాబు అని ఇట్లా ఏదో పేరు పెడుతూ ఇంకా కొంచెం మార్పులు. కానీ ఇది బరాబరు రాజశేఖర రెడ్డి గారు ఫోటో చూపిస్తున్నారు, చెప్పడం చెప్తున్నారు, ఆ పార్టీ గుర్తులు చూపిస్తున్నారు అందులో. ఓకే, ఇంకా జగన్ పాత్రలో నటించిన అజ్మల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, మంచి నటుడు. గతం చిత్రంలో కూడా ఆయన జగన్లా నటించారు, చూస్తానే కూడా జగన్లుగా ఉంది. మన భారతి గారి పాత్రలో చూపిస్తున్నట్టు మానస కూడా దూరంగా చూస్తే నేను ఒకటికి రెండు సార్లు నేను పాజ్ చేసుకుని చూశాను, ఏంటి ఇది ఒరిజినల్ వీజువల్ ఏమైనా వాడారా భారతిలా. నాకు అమరాజుల కడపరేట్లో బ్రాహ్మణి క్యారెక్టర్ చాలా ఇష్టం, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా భారతి క్యారెక్టర్ నాకే కన్ఫ్యూజ్ వచ్చింది. ఒకసారి ఒకటికి రెండు సార్లు ప్లే చేసుకొని పాజ్ పెట్టుకుని చూశాను, ఏం ఒరిజినల్ వీజువల్ ఏమైనా వాడిండా. యాక్చువల్ ఎక్స్ప్రెషన్స్ ఆ కట్టుబడితో సహా భారతీయ గారిది రూపురేపలతో చేశారు. సరే సినిమా అన్నప్పుడు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు, బాగుంది. టీజర్ మాత్రం హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇది రాజకీయ నేపథ్యము, చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి లేదా టార్గెట్ చేయడానికి లేదా బనాయించడానికి సినిమాగా ఉంది. ఇది ఎన్నికల నేపథ్యంలో వస్తుంది. సో ఇంకా దాంతోపాటు సీక్వెల్ శబదం కూడా ఉందని చెప్తున్నాడు, దీనికి సీక్వెల్ ఉన్నదని చెప్తున్నాడు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు September 2 రోజు ఉదయం 11:12 ప్రాంతంలో అదృశ్యమై ఎగిరిపోయినటువంటి హెలికాప్టరు కమ్యూనికేషన్ కట్ అయిపోయి రాడకు దొరకకుండా అదృశ్యమైనటువంటి వార్త అందిందో అక్కడి నుంచి టేకప్ చేసుకున్నాడు సినిమాని. సో వైఎస్ రాజు వీళ్ళు టెన్షన్ పడడం అంతే, చాలా సైలెంట్గా ప్రోమో కదా, డైలాగ్స్ చివరిలో ఒక్కటి మాత్రం డైలాగ్ పెట్టాడు, అలా హైప్ క్రియేట్ చేస్తూ వీళ్ళంతా. సేమ్ జగన్ గారి వాయిస్ యాజ్ ఇట్ ఈస్
ఎక్కడ వాళ్ళ ఇంత టెన్షన్ పడుతున్నట్టు, ఈ రాజశేఖర్ చనిపోతే అసలు ఆ వార్తలు వినడానికి అటెన్షన్గా చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడు, అలా ఆయన క్యాబిన్లో ఎవరెవరు కూర్చొని ఏది గోతికా నక్కల ఎదురు చూస్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా అలా చూపిస్తాడు అంతా అనుకోకుండా చనిపోవడం, ఆ చనిపోయిన దృశ్యాన్ని మనకి ఇక్కడ చూపించలేదు. కాకపోతే ఆ తర్వాత జరిగిన అటెన్షన్ కానీ ఆ సిబిఐ పోలీసులు రావడం ఆ తర్వాత ఎంత స్పష్టంగా తన మూలమైనటువంటి సంఘటన ఏంటంటే పరామర్శ, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన వలన చనిపోయినటువంటి ఆత్మ బలిదానాలు కావచ్చు లేదా హఠాత్ పరిణామాల వల్ల గుండాగిపి చనిపోయిన వాళ్ళని పరామర్శ యాత్ర పేరు మీద బయలుదేరడం అది కూడా చూపించారు. సో ఆ తర్వాత రాజకీయంగా సీఎం అయిన దాకా చూపిస్తాడా, ఎట్లా చూపిస్తాడు? సో చెప్తున్నాడు ఇక్కడ కూడా ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు చెప్పేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య యుద్ధం అంటున్నాడు. మరి ఈయన రామ్ గోపాల్ గారి ఉద్దేశం ఎవరి ఆత్మగౌరవం ఎవరి అహంకారం అనేది స్పష్టంగా, అహంకారం అంటే జగన్ కా చంద్రబాబు నాయుడు కాదు. ఇకపోతే దీంట్లో విమర్శల గురించి మాట్లాడుకుంటే బేసిక్గా మన అనుమతి లేకుండా మా ఫోటోలు వాడడం నేరం అన్నట్లుగా చాలా ఉంటాయి. సరే ఇక్కడ వైఎస్ఆర్ ఫోటో అంటే వీళ్ళ అనుమతి డైరెక్ట్గా ఉంది కాబట్టి వాడారు. డైరెక్ట్గా ఎన్టీఆర్ గారి ఫోటోని మిగతా పాత్రలన్నీ యాజ్ ఇట్ ఈస్ అంటే అలా ఉన్నప్పటికీ డైరెక్ట్గా ఎన్టీఆర్ గారి ఫోటో అటు వాడడం జరిగింది. దానిపైన విమర్శలు వస్తున్నాయి, మా అనుమతి లేకుండా వాడారు ఈ సినిమాని బ్యాన్ చేయాలి. ఎవరు అడుగుతున్నారు? టీడీపీ వర్గం, టీడీపీ వాళ్ళ అసలు ఆ టీడీపీ సభ్యత్వం లేదుగా. ఆయన ఎన్టీఆర్ గారికి పార్టీని సస్పెండ్ అయిన వ్యక్తి కదా ఆయన. చంద్రబాబు ఆ రకంగా లీగల్గా మాట్లాడాలంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి ఏ విధంగా కూడా ఎన్టీ రామారావు గారు ఆ యాంగిల్లో వస్తే ఆయన యూనివర్సల్ నటుడు, మహానటుడు, తెలుగు వాళ్ళందరి వాడు, ముఖ్యమంత్రి మహానటులు చూపించు. గాంధీ ఫోటోను, నెహ్రూ ఫోటోలు, ఇందిరాగాంధీ ఫోటోలు పెట్టుకోవడం తప్పేం లేదు కదా. నెక్స్ట్ యూనివర్సల్ పర్సన్. అలాగే చూసుకుంటే ఇప్పుడు మనకి ఒక హీరో వాళ్ళ మదర్ చనిపోతే సావిత్రి గారి ఫోటో వాడతాం, సావిత్రి రంగారావు గారు బతుకున్న వాళ్ళ ఆర్టిస్టులు కూడా వాడిన సందర్భం. నచ్చవలో మనము మన సూర్యకాంతం గారి ఫోటో వాడాము, వాడారు. చనిపోయిన ఆర్టిస్టులే కాదు బ్రతుకున్న ఆర్టిస్టులు కూడా కొన్ని సందర్భంలో వాడిన సందర్భాలు ఉంటాయి. దాని ఇంకొక రకంగా ఒకసారి సినిమా పరంగా ఎలాగైనా అందరూ వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరైనా అడుకోవచ్చు. కేవలం కడుపులో అక్కస్తోటో ఏది అనలేక ఎన్టీ రామారావు ఫోటో వాళ్ళు అడగా అట్లా అభ్యంతరం చెప్పాల్సింది. కానీ లీగల్గా అయితే చెల్లుబాటు ఇంకా అడిగి వాళ్ళ విలువను వాళ్ళే పోగొట్టుకున్నట్టుగా భావించారు. ఎందుకంటే ఆయన విగ్రహాలు దేశమంతా ఉంటాయి. సో అలాగే ఫోటో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు వారి ప్రజెంటివ్ అవును. ఆయన కథాపరంగా తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా చూపిస్తున్నాడు. నీకు అక్కడ పార్టీ పేరు పెట్టి ఆయనని ఏమైనా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే అప్పుడు ఏమైనా ప్రశ్నిస్తే నీకు తెలుగుదేశం పార్టీగా అవసరం లేదు. సాధారణ వ్యక్తిగా తెలుగు పౌరుడిగాను సాధారణ పౌరుడిగా ప్రశ్నించినా కూడా ఎవరిని అందరూ యాక్సెప్ట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.